వంకాయలు తీసుకో. ఇంకా వంకాయలు వయము ఇంత ఇంత ఉన్నాయి ఒకటి చక్కగా. ఆయనకి ఆకుపచ్చని కాయలు మనకి హైదరాబాద్లో చాలా వరకు నల్ల వంకాయలు దొరుకుతాయి. తెల్ల వంకాయలు అనేది కానీ అటు విజయనగరం చేసి కాకుండా నుంచి గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ వంకాయే ఎక్కువ ప్రశస్తంగా వాడతారు. సరే వీటిలో నీళ్లు పోసుకోవాలి ముందు. సహజంగా ఈ వంకాయ ఈ పచ్చడి ఏం చేస్తారంటే కాల్చి కూడా చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మరి కాల్చి చేయట్లేదు. మరి కాల్చి బదులు వేయిస్తాం. వేయిస్తే కూడా గొప్ప రుచే. ఏం పెడదాం? ఏ గిన్నె పెడదాం? ముందు కట్ చేయాలి కదా. ఎంతసేపు బాబాయ్? నీకు ఏ రకంగా కావాలి చెప్పు. ముందు ముచ్చికలు కట్ చేయి చెప్తాను. ముందు ముచ్చికలు కట్ చేయి. వెంటనే నీళ్ళలో పడాయి, లేకపోతే ఏమవుతుందంటే నల్లబడిపోతాయి. సరే దీని తీసి పక్కన పెట్టు. అక్కడున్న పెద్ద ప్లేట్ తీసుకురా చెప్తాను. పెనం పెట్టుకో దీని మీద. అది వేడెక్కిన తర్వాత ముందుగా ధనియాలు వేయాలి. వేడెక్కిందా? ఎక్కినాయి. మిరపకాయలు మిరపకాయలు ఇప్పుడు నువ్వులే కలుపు బాగా కలుపు. ముందుగా ఓ ప్లేట్ తీసుకో చెప్తా. అవి బాగా వేగిన తర్వాత దీంట్లో వేసేయి. ఒక మంట ఆపేయచ్చు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో. ఆ పెద్ద ప్లేట్ మళ్ళీ ఇలాగే ఈ టమాటాలు కూడా కట్ చేయమన్నా. నూనె వేడెక్కిందా? ముందుగా పసుపు వేసి చెప్తాను. వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు. వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపు. ఈ కరివేపాకు చింతపండు టమాటాలు కూడా వేసే దాంట్లో. చింతపండు టమాటాలు కూడా వేసి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే దాంట్లో. రాతి ఉప్పు ఉందే అదో 4 స్పూన్లు. 1, 2, 3, 4, 5 కలుపు. ఆ మూత తీసి దీని మీద పెట్టే. వంకాయ బాగా మగ్గాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పెద్ద రుబ్బు రోలు ఉంది కదా, వెరీ గుడ్, ఇక్కడ పెట్టుకో. ఈ వ్యర్థం కనుక తీసి ఆ పక్కన పెట్టే. అలాగే ఈ కప్పులు కూడా అక్కడ పెట్టే చెప్తా. అయినా బాబాయ్ ఎంత కష్టపడుతున్నాను. ఓ 2 నెలల్లో కండక్టర్ జాబ్ వచ్చేస్తుంది అంటావు మనకి. కష్టపడితే ఏదైనా వస్తుంది. అట్టయితే వచ్చేస్తుంది కమిషన్ కొడితేనే ఉన్నది పోతుంది. ఇప్పుడు మరి మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళేదే కమిషన్ కొట్టడానికి, చిల్లర కొట్టడానికి. అలా అయితే రాదు. ఎందుకు రాదు? ఏదో రోజున ఉన్న ఉద్యోగం కూడా పోతే అంత సీన్ లేదు. దానికి కావాల్సిన ప్లాన్లు దానికి కావాల్సిన చేసి పెట్టాను. అంటే కానీ సభ్యమైన బుద్ధితో ఎప్పుడు ఆలోచించో. వెళ్ళను బాబాయ్, షార్ట్ కట్లు వెళ్ళాలి ఈ రోజుల్లో. రే దీంతో ఇది నలగదు. అక్కడ రోకల పండ ఉంది కదా తీసుకురా. అబ్బా దీంతో నలుగుద్ది అంటావా? దాంచు. అయిపోయింది బాబాయ్. ఆ బేసిన్ తీసుకో. ఏ మొత్తం దాంట్లోకి మార్చి రైట్ మగ్గినేమో చూడు. ఆహా బేసిన్ అందులో ఆపేసి సవ్ ఆపే. ఆపేశాను. జాగ్రత్తగా కింద పడకుండా దీంట్లో అయి. చాలు ఇలా నలిపే రా. చాలు రా, ఉడికిపోయినవే కదా అది.
జాగ్రత్తగా చేతితో తీసి మొత్తం ఇదంతా దీంట్లో బస్సు ఇక్కు ముందు దీన్ని తీసి ఇందులో వేయాల. నేను ఉద్యోగం తిన్న పరిస్థితి వేస్తా. అరే వేస్తాను బాబాయ్. ఎక్కడ ఉండాల్సిన ఎలా ఉన్నాను? ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉన్నాను. ఇది పట్టుకోవాల్సింది. ఇంకో తోడు పని చిల్లర పట్టుకోవాల్సిన చెయ్యిది. ఇంకో తోడు పనికి రావు. నువ్వు ఇక సంగతి ఇన్నాళ్ళు జ్ఞానం పోయి చేతితో తీసేయరా. వాడి ఇటువైపు ఏం రాడుగా. ఇంకా కొత్తాడు డబ్బులు నీ దగ్గర కొట్టేసినాడు. లేదు నీ బ్యాంకులో ఖాతాలో ఇప్పుడు జీరో ఏం లేదు. సో రామచంద్ర ఆ 10,000 కూడా ఎవరివో కావు. సామాన్లు తీసుకురమ్మని ఇస్తే ఆడికి అది కూడా చివరి తయారు సన్నాసి. మన అన్నం చేయమంటావు 10,000 పోవు నాయకుడికి. అలాంటప్పుడు చెప్పొద్దు మాట నాతోటి. ఏడు చెప్పేది నా 10,000 పోయే ఆనందపడతావా? నా 10,000 అట్లనే ఉన్నాయి. నీ ట్రంక్ పెట్టే డబ్బులే ఇచ్చింది. లేకపోతే 100 సంవత్సరాలు దాచి పెడతాడు అమ్మా 10,000. అంటే ఇంతకాలం నేను దొంగను పోషిస్తున్నా. దొంగ ఏం కాదు, మంచి దొంగను పోషిస్తున్నావు. అయిపోయిందా? మంచి దొంగ తలకాయ. దీని కలపాలా ఇప్పుడు? చేతితో కలరా. నీ చేతితో సెల్లర్ని తప్ప ఏం ముట్టుకోను అని చెప్పేసి సెల్లర్ దేవత మీద ఒట్టేసి కొడతావేంటి? చేతితో కలుపు. ఒక కండక్టర్ దీంతో కొడతా చెప్తాను. చేతితో కలుపు. కడాయిని వేడి చేసి అందులో ధనియాలు ఎండుమిర్చి నువ్వులు వేసి వేయించి ఓ గిన్నెలో వేసి చల్లార్చాలి. మళ్ళీ అదే కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో పసుపు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కల్లుప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వుల మిశ్రమాన్ని రోటిలో వేసి మెత్తగా దంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గనించిన వంకాయల్ని తీసుకొని రోటిలో వేసి దంచుకోవాలి. చివరిగా ఇందులో పొడిని వేసి కలుపుకుంటే వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ.